నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని, వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్ని మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఒక 37 ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్. అంటే 37 డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీస్లో మీకేమైనా ఎక్స్పెక్టైజ్ ఉంటే మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే చిన్న స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసుకోవచ్చు, మీడియం స్కేల్లో స్టార్ట్ చేసుకోవచ్చు, లార్జ్ స్కేల్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ నేను చెప్పే బిజినెసెస్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, వాటిపైన ఏదైనా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ చేయండి, మేము తప్పకుండా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బిజినెస్ ఏంటి, ఫస్ట్ ఇండస్ట్రీ ఏంటి అని చూసుకుంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. సో మీకు అగ్రికల్చర్ ఇండస్ట్రీ లో కనుక ఏమన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏమన్నా ఐడియాస్ ఉన్నా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. ఎయిర్ క్రాఫ్ట్లు అంటే మనం నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటికి మీరు ఏమైనా సప్లైస్ కానీ సర్వీసెస్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే వాటిపైన కూడా మీరు ఒక బిజినెస్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో థర్డ్ వన్ ఏంటి అంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. సో ఆటోమోటివ్లో కూడా మంచి డిమాండ్ ఉంది ఫ్రెండ్స్, ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. సో మీరు సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ, సర్వీస్ బేస్ ఏమని చేస్తారా, లేకపోతే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ ఏమని చేయాలనుకుంటున్నారా, ఒక మంచి ఐడియా తెచ్చుకొని ఆటోమోటివ్లో కూడా మీరు స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఫోర్త్ వన్ ఏంటి అంటే B2B ఇండస్ట్రీ అనమాట. సో B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అనమాట. మీరు హోల్సేల్గా తీసుకొని లేదా మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి మీరు వేరే బిజినెస్ చేసే వాళ్ళకి, అంటే హోల్సేల్గా అమ్మే వాళ్ళకి మీరు మళ్ళీ వాళ్ళకి అమ్మడం అనమాట. ఇది B2B ఇండస్ట్రీ అనేసి అంటారు. సో B2Bలో మీకు ఏమైనా ఎక్స్పర్టైజ్ ఉంటే మీరు అది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్యూటీ కేర్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. సో బ్యూటీ కేర్ ఇండస్ట్రీలో కూడా మీకు సర్వీస్ బేస్డ్ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కానీ ఏమన్నా ఐడియాస్ ఉంటే మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే కెమికల్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. సో కెమికల్ ఇండస్ట్రీ అంటే కెమికల్స్లో చాలా టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు యాసిడ్ మేకింగ్ కూడా ఒక కెమికల్ ఇండస్ట్రీ కిందకే వస్తుంది. తర్వాత కొన్ని వేరే చాలా ఫార్మసీ లాంటివి, ఇట్లాంటి వాటి కూడా కెమికల్ ఇండస్ట్రీ కిందకే వస్తాయి ఫ్రెండ్స్. సో వీటిలో కూడా మీకేమన్నా తెలిసి ఉంటే ఇది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చెప్తాను నేను, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, జెండర్ బేస్డ్, గ్రీన్ అండ్ ఈకో ఫ్రెండ్లీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇండస్ట్రీ, ఇంట్రెస్ట్ అండ్ లైఫ్ స్టైల్ ఇండస్ట్రీ, ఇంట్రెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ, లొకేషన్ బేస్డ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్, మీడియా ఇండస్ట్రీ, మైనింగ్ ఇండస్ట్రీ, నాన్ ప్రాఫిట్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, పెట్స్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, రీటైల్ ఇండస్ట్రీ, సీజనల్ బిజినెస్, సెక్యూరిటీ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఇండస్ట్రీ, టెక్నాలజీ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ. సో ఇవి ఫ్రెండ్స్. సో వీటిల్లో కనుక మీకు దేనిపైన ఎక్స్పర్టైజ్ ఉన్నా, దేనిపైన మంచి ఐడియాస్ ఉన్నా మీరు వాటిలో బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీకు ఇంకెట్లాంటి వీడియోస్ కావాలన్నా లేకపోతే ఏమున్నా కింద కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్లో మేము ఇప్పటివరకు చాలా వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాం, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చిన ఏదో ఒక మంచి బిజినెస్ ఐడియా తప్పకుండా ఉండే ఉంటుంది. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మేము ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.